మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిషా వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్త నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాది బిరావృతామ్మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము ఈ యొక్క రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో రాహువు కేతువు శని గురువులు ఎందుకంటే ఇవి మొత్తం సంవత్సరాన్ని రూల్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క గ్రహస్థితి వల్ల మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి మనకి జన్మజాతకంలో గ్రహస్థులు ఎలా ఉన్నా గోచార గ్రహస్థితి ఎలా ఉన్నా ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి దేనికి భయపడాల్సిన పని లేదు ఎందుకు అంటే అమ్మవారిని కనుక ఎవరైతే అర్చిస్తారో అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో ఆ భగవంతుని పరిపూర్ణంగా నమ్ముతారో వారి ఎందుకంటే అమ్మవారి కనుసైగల్లోనే గ్రహాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఆటోమేటిక్గా అమ్మవారు బ్రహ్మని పిలిచి మళ్ళీ తలరాత మళ్ళీ రాస్తున్నారు కాబట్టి ఏమి టెన్షన్ పడకండి కాకపోతే ఏంటంటే ఏ రూట్లో వెళ్ళాలని తెలుసుకుంటాం కదా మనం రూట్ తెలుసుకుంటాంగా ప్రయాణం మనం భయపడకుండా చేయాలి కానీ రూట్ తెలుసుకోవాలి ఏ రూట్లో వెళ్ళాలనే ఆ రూట్ తెలిపేదే మనకి జాతక చక్రం అనేటువంటిది ఏదైతే ఉందో గోచార ఫలితాలు కానివ్వండి మన జన్మ జాతక ఫలితాలు కానివ్వండి అయితే ఇక్కడ గ్రహస్థితి ఏమిటి అసలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రాహుకేతువులు ఎక్కడున్నారు రాహువు కేతువు మేష మరియు తుల రాసుల్లో ఉన్నారు తుల తుల నుంచి కేతువు మేష నుంచి రాహువు అక్టోబర్ వరకు అక్కడే ఉంటారండి అక్టోబర్ తర్వాత వృషభంలోకి వృచ్చికంలోకి మారిపోతారు ఆ మార్పు వల్ల జరిగేటువంటి ఫలితాలు ఏమిటి అలాగే ప్రస్తుతం మనకి శని భగవానుడు మకర రాశిలో ఉంటూ కుమ్మంలోకి జనవరి పదిహేడుతో మారుతున్నాడు ఈ మార్పు వల్ల ఏ ఏ రాశుల వారికి ఎటువంటి మార్పులు వస్తాయి అదేవిధంగా ప్రస్తుతం ఓన్ హౌస్ తనకి స్వక్షేత్రమైనటువంటి ధనుర్మీనాల్లో మీనరాశిలో గురువుంటూ అతను ఇరవై రెండు ఏప్రిల్లో రోజు మనకి మేషరాశిలో మారుతున్నాడు ఆ యొక్క గురుగ్రహం అయితే ఈ నాలుగు గ్రహాల యొక్క మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అందులో ప్రధానంగా మేజర్గా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభం వారికి వృషభరాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు మేజర్గా ఉన్నటువంటి ఈ యొక్క ప్లానెట్స్ ఏవైతే గురువు శని రాహుకేతులు విచ్చే రిజల్ట్స్ ఏమిటి చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా ఇక్కడ ఈ గురువు ఎవరైతే ఉన్నారో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ వరకు లాభస్థానంలో ఉంటాడు ఈ లాభస్థానంలో ఉన్నందుకు మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ఏదైతే ఎప్పటినుంచో మొదలు పెట్టలేకపోతున్నామండి దీన్ని మనం ఈ వెంచర్ అనుకున్నాము లేకపోతే ఏదైనా ఒక సంథింగ్ ఒక ఒప్పందం అనుకున్నాము ఒకటి కలిసి చేద్దాం అనుకున్నామండి లేదా ఒక ఎంగేజ్మెంటే అనుకోండి ఒక ఎంగేజ్మెంట్ కావచ్చు లేనట్లయితే ఒక ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం కావచ్చు చాలామంది చాలా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు కానీ సెలెక్ట్ అవ్వలేకపోతుంటారు ఎందుకంటే ఏం అర్థం కాదు ఇంటెలిజెంట్నే కదండి ఎందుకు కావట్లేదు అనుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటంటే మీకు ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యేలా చేస్తుంది అలాగే మరొకటి ఏంటంటే ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వడం మాత్రమే కాకుండా ఇక్కడ మీరు ఏదైనా సరే కొత్తది ప్రారంభించడానికి చాలా అనుకూలంగా ఉంది మీకు అదేవిధంగా మీ కింద స్థాయి వారు మీ కింద పనిచేసేవారు కావచ్చు మీ అసిస్టెంట్స్ కావచ్చు మీ సిబ్లింగ్స్ కావచ్చు వాళ్ళ యొక్క సపోర్ట్ అద్భుతంగా ఉంటుంది వృషభం వారికి అలాగే పాటు ఎప్పటి నుంచో వివాహం అవ్వటం లేదండి వివాహ సంబంధాలు కుదురుతాయి కుదరవా ఏం అర్థం కావట్లేదు అనుకునేటువంటి స్థితి నుంచి ఈ జనవరి నుంచి మీరు ఏదైతే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ గురువు మారే లోపల మీకు వివాహ సంబంధించినవి కుదిరి తీరుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరొకటి ఏంటంటే పార్ట్నర్షిప్స్ చేసే వ్యాపారాల్లో లాభాలు రావడం ఇవి కూడా మీకు చక్కగా ఇస్తుంది అయితే ఈ గురువు మారుతాడు కూడా ఎప్పుడు మారుతాడు ఇరవై రెండు ఏప్రిల్ నుంచి మారుతున్నాడు మారిన తర్వాత మాత్రం ఇక్కడ దాని ఇచ్చే రిజల్ట్స్ కూడా మారుతాయి చక్కగా ఏమిటవి అంటే ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్లో ప్రధానంగా గుర్తుపెట్టుకోండి రుణము రుణ సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో మీరొకరికి ఇచ్చినది కావచ్చు మీరు ఒక దగ్గర నుంచి తీసుకున్నటువంటి అంశము కావచ్చు వాటి విషయాలలో మీకు ఒక క్లారిటీ అనేటువంటిది రావడం జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అంటే ఏమిటి ఏ క్లారిటీ అండి మీరు ఎవరికైనా ఇవ్వాలి లేదా ఇచ్చినటువంటి రావాలన్నా మీరు ఎవరికైనా సరే అప్పు తీర్చేసేయాలన్నా ఇక్కడ చాలా మట్టుకు పాజిటివ్గా ఉంటుంది అంటే ఏమిటి తీర్చాల్సిన అప్పు కొంతవరకు తీర్చడానికి స్కోప్స్ పెరుగుతాయి అంటే రుణ బాధలు తగ్గుతాయి కొంతవరకు అంటే లేదా అవతల వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారండి అబ్బాయి ఈ నెల ఇచ్చేమని తినేస్తున్నారు ఒక్క ఆరు నెలలు టైం అంటే ఇవ్వలేకపోతున్నారు అనుకునేటువంటివి కొంతవరకు వారి వైపు నుంచి పాజిటివ్ వస్తుంది లేదా మీకు ఎవరైనా ఇవ్వాలి ఆ డబ్బులు కొంతవరకు రావడం జరుగుతుంది మీరు ఇస్తానని మాటిచ్చారు ఆ యొక్క విషయాలు ఏదైనా రుణ సంబంధించిన అంటే అప్పుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉంటుందో అది పర్టికులర్గా మీకు ఇరవై రెండు ఏప్రిల్ నుంచి కొంతవరకు పాజిటివ్గా వెళ్ళడం స్టార్ట్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే శత్రుత్వాలు కూడా తగ్గుతాయి హెల్త్ రిలేటెడ్ సంబంధించిన కూడా ఇబ్బందులు కొంతవరకు తగ్గుతాయి మీకు అయితే ఎప్పుడైతే ఈ గురువు వచ్చి మేషరాశిలోకి వస్తాడో ఇక్కడ ప్రధానంగా మీకు ఏదైతే విదేశీ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తుంటామో విదేశీ ప్రయత్నాలు ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవడం ఇక్కడ ఉండడమే కాకుండా బయట దేశాల్లో ఉంటూ విదేశాల్లో ఏదైనా గృహం కొనుక్కుందాం అనుకుంటున్నానండి అని అనుకునేటువంటి వారికి ప్రధానంగా గృహయోగాన్ని విద్యాయోగాన్ని బయట దేశానికి వెళ్ళి చదువుకుని ఉంటారు విద్యాయోగాన్ని ఇస్తుంది ఇక్కడ గురుగ్రహము అయితే ఈ యొక్క ఏప్రిల్ వరకు మాత్రం గురుగ్రహం మారే వరకు మాత్రం రుణములు రోగములు శత్రుత్వములు ఈ విషయాల్లో చాలా 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 కేర్గా ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు నేను మీకు ఆఖరి వీడియో మొత్తం ఆఖరి వరకు చూసినట్లయితే ఏ ఏ దానికి ఏ ఏ రెమిడి చేసుకోవాలో కూడా చెప్పాను అంటే ఏ సమస్యకి ఏమిటని ఏంటంటే అది పూర్తిగా వింటమే ఇంకా అర్థమవుతుంది ఇక్కడ నేను అనేది ఏంటంటే మీరు మీ జాతక చక్ర చక్రరీత్యా మీకున్నటువంటి రాశిరీత్యా చూసుకుంటే విష్ణువుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండండి ఓం నమో నారాయణాయ అన్ని విధాలా చాలా చక్కటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై మూడులో ముఖ్యంగా ఏ సమస్య ఉన్నవారు ఏ దేవత ఆరాధన కానివ్వండి ఏ గ్రహ ఆరాధన కానివ్వండి అనేటువంటిది ఇప్పుడు నేను చెప్తాను ఏ అంటే ఏ పరిహారం చేసుకోవాలి అనేటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎవరికైనా మానసికమైనటువంటి ఇబ్బంది చాలా డిప్రెషన్లో ఉన్నానండి అనుకునేటువంటి వారు మీరు గుర్తుపెట్టుకోండి అన్నదానం చేయండి అన్నదానం గుళ్ళో కావచ్చు బయట కావచ్చు అన్నదానం చేయండి ఇమీడియట్లీ మీకు రిలీఫ్ వస్తుంది స్పాట్లో రిలీఫ్ వచ్చావు నేను చెప్పేదాన్ని కూడా అలాగే చంద్రగ్రహణం దగ్గర దీపారాధన చేస్తూ మీరు చాలా చక్కగా అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభిత అనేటువంటి నామం చేసుకోండి ఖచ్చితంగా మీకు మానసికమైన స్ట్రెస్ నుంచి బయటపడిపోతారు ఇక ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉందండి ధనం రావట్లేదు ఏమి టెన్షన్ పడకండి చక్కగా కేతుగ్రహం దగ్గర దీపారాధన చేసి గణపతిని అర్చించి ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయి అయిన మహాన్ రోజు అరగంట గంట చేసుకోండి మీకు ఎలా అంటే అవకాశాలు బోహుడైన అవకాశాలు వస్తాయి ధనం ఆర్జించడానికి అమ్మవారు ఇస్తుంది మీకు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు అదేవిధంగా కొంతమంది చూడండి అన్నదమ్ములతో గొడవలు కానీ ఇలాంటివన్నీ ఉంటాయి వారు కాళికాదేవి యొక్క స్తోత్రం పఠించండి అదేవిధంగా మానసిక స్థితి గురించి చెప్పానుగా స్టార్టింగ్లో దానికి ఒకవేళ ఆ మంత్రం నాకు అంత తిరగదండి చంద్ర విభ్రాజాలిక స్థల శోభిత అనలేననుకుంటే ఒక నాలుగు సార్లు అంటే వచ్చేస్తుంది ఓం దుర్గాయనమని కూడా అనుకోవచ్చు ఇక భూ సంబంధించిన దోషాలు ఉన్నాయి భూ సంబంధించిన వివాదాలు ఉన్నాయి అలాంటివారు చేయవలసింది ఏమిటి అంటే చాలా సింపుల్గా మీరు ఒకటి మణిద్వీప వర్ణన వినవచ్చు కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి అలాగే వీలైతే గురుగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి భూసంబి వివాదాలు తొలగిపోతాయి నేతితో చేయండి వారాహి వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం శతనామావళి చదవండి వినండి చదవలేనండి నాకు నోరు తిరగదు నేను చదువుకుని ఇంగ్లీష్ మీడియం అంటూ ఉంటాను అలాంటి వాళ్ళు వినండి వినగా వినగా వచ్చేస్తుంది పెద్ద విషయం ఏమీ కాదు ఇక జాబ్స్ కోసం ఇబ్బంది పడుతున్నామండి చాలా సింపుల్ దీనికి శనికేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ అక్కడ ఒక నాలుగు ఒక తొమ్మిది ప్రక్షణాలు చేసి ఆలయంలో కూర్చొని మీరు అమ్మవారి ఆలయం కావచ్చు ఇంట్లో అయినా కూర్చొని లలితా ఫస్ట్ లైన్ ఉంటుంది ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అమ అని చెప్పి చేసుకోండి ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది జాబ్ సంబంధించినటువంటి విషయాల్లో విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు మీరు ఉదాహరణకి ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చేయండి ఖచ్చితంగా వెళ్ళి తీర ప్రూవెన్ కాన్సెప్ట్ ఇది నేను కొన్ని వందల వేల మందికి చెప్పాను లక్షల మందికి చెప్పాను అందరికీ కూడా పనిచేసినట్టు ఉంటుంది ఎందుకంటే దానికి చాలా పెద్ద అంటే ఎందుకు ఇది వెళ్తుందని దాని మీద రీసెర్చ్ చేస్తే కూడా గ్రహాలకున్న సంబంధం కానివ్వండి ఆ స్తోత్రానికి ఉన్న ఎందుకంటే వాయుపుత్రుడు కదండి ఆంజనేయ స్వామి కాబట్టి గమనం మనం చేయబోయేది కాబట్టి వాయుపుత్రుడిని కనుక మనం ఆశ్రయించినట్లయితే ఆ వాయు గమనం ఆ యొక్క స్వామి వారే ఇస్తారు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకా అందులో ఇంకా నాకు బలంగా యోగం లేదంటున్నారు నేను వెళ్ళలేకపోతున్నాను అనుకుంటే కనుక రామాయణంలో సుందరాకాండ పారాయణం చేస్తూ సుందరాకాండ ఘట్టంలో ఆంజనేయస్వామి ఇక్కడి నుంచి లంకకు వెళ్తాడు ఎగురుకుంటూ అది వినండి ఇంకా చక్కటి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఆరోగ్య సంబంధించినటువంటి అనారోగ్య సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిని అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని అయి నమ అనేటువంటి నామస్మరణ చేసుకోండి ఇలాగా దానికి ఒక్కొక్కటి ఉంటుంది అయితే మీరు ఇప్పటివరకు మనం చెప్పుకున్న గోచార ఫలితాలు పాటు ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు ఎందుకంటే మీ జన్మజాతకంలో మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు మీ ధనభావం ఎందులో ఉంది మీరు ఏ దిక్కు నివసిస్తే బాగుంటుంది మీకు ఏ జాబ్స్ బాగా సెట్ అవుతాయి ఇక్కడ ఉంటే బాగుంటుందో బయట ఉంటే బాగుంటుంది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు ఏదైనా సడన్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు బోల్డన్ అంశాలని మన జన్మజాతకంలో ఉంటాయి మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఇది బయట ఉన్నటువంటి వాతావరణం బయట ఉన్న ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్ ఎలా అయితే మనం తెలుసుకుంటూ మన యొక్క ప్రయాణాన్ని సాగిస్తాము సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన గోచార ఫలితాలు కూడా అంతే కాబట్టి ఆఖరిగా నేను మీకు చెప్పబోయేది ఏమిటి అంటే మీ గ్రహస్థితి ఎలా ఉన్నా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి అమ్మవారిని ఆరాధించండి ఆ భగవంతుని నమ్ముకోండి ఖచ్చితంగా ఎప్పుడైతే మనం శరణాగతి చెందుతూ మన పనులు మనం చేసుకుంటూ వెళ్తామో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు మీ అందరికీ మరోసారి ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ